వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు చెవెళ్ల టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. ఆయనతో పాటుగా ఎమ్మెల్యే మహేష్ రెడ్డి సభలో పాల్గొన్నారు. గతంలో 2 ఎంపీలతో తెలంగాణ సాధించామని, ఇప్పుడు 16 ఎంపీలు గెలిస్తే రాష్ట్రం ఇంకా అభివృద్ది చెందుతుందన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి నీరందిస్తామని హామీ ఇచ్చారు రంజిత్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన కేటాయించిన బడ్జెట్ తెలంగాణకు 18,000 కోట్లే, కానీ నిన్న పెట్టిన ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 172,000 కోట్లు పెట్టారు. ఎక్కడికెళ్ళి వచ్చినాయి నిధులు? ఎక్కడికెళ్ళి వచ్చినాయి ఇన్ని అభివృద్ధి సంక్షేమ పథకాల కోసం డబ్బులు అంటే మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఒక 5 సంవత్సరాల క్రితం ఏం పథకాలు లేవు మనకు. వర్షాలు వస్తాయా పంట ఉంటది, వర్షాలు రాకపోతే ఎండుతాం, రైతుల ఆత్మహత్యలు, పెట్టుబడి డబ్బులు లేవు, వాటికి అప్పులు చేయాలి, అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకోవాలి, ఎన్నెన్ని బాధలు మనకు. అన్ని బాధలుగా ఓన్లీ 5 సంవత్సరాల్లో తీరినాయి.